ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి అందరూ చివరి వరకు చూడండి. నేను ఇచ్చే మీ పేపర్ ప్లేట్ మిషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, రా మెటీరియల్స్ పేపర్ ప్లేట్ సంబంధించిన రా మెటీరియల్ ఇన్ఫర్మేషన్ కానీ, డీటెయిల్స్ కానీ. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సో డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో. నా వాయిస్ వినిపడుతుంది క్లియర్గా, మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి. సో ఇప్పుడు ఈ వీడియోని కంటిన్యూగా చివరి వరకు కోరేది అంటే, మీకు పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనము ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము. తయారు చేసుకున్న ప్లేయర్స్ మేమే కొంటాము. బైబ్యాక్ అంటే మీరు తయారు చేసిన ప్లేస్ కంపెనీ వాళ్ళు తిరిగి కొనే బైబ్యాక్ అంటారు. ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసుకోవచ్చు. సో ముఖ్యంగా ఆన్లైన్లో వార్తాపత్రికలు ఇలాంటి ఫ్రాడ్ బిజినెస్లో ఫ్రాడ్ ఆన్లైన్లో ఫ్రాడ్ వార్తాపత్రికలు వస్తున్నాయి, ఆన్లైన్లో కూడా ఇలా ఉంటున్నాయి. సో అలాంటి వాటికి మీరు దూరంగా ఉండవలసింది కోరుతున్నాను. ముఖ్యంగా మన దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఇలాంటి తెలుగు వార్తాపత్రికలలో మీ ఇంటి వద్దనే ఉండి పార్ట్ టైం జాబ్స్, ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు, రోజుకు 500 సంపాదించుకోవచ్చు, రోజు 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు. మిషన్ మా దగ్గర ఉండండి, మేమే మెటీరియల్ పంపిస్తాము, మీ తయారు చేసిన ప్లేయర్స్ మేమే కొంటాము. వీటిని బైబ్యాక్ అంటారు. మేము దీనికి మీ తయారు చేసిన ప్లేయర్స్కు అగ్రిమెంట్ ఉంటుంది, కోర్ట్ అగ్రిమెంట్ ఉంటుంది. ఇటువంటి ప్రకటనలకి నమ్మవద్దు. మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలలో కూడా ఇలాంటి ఫ్రాడ్ బిజినెస్లు జరుగుతున్నాయి. వాటి వలన మీరు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మహిళలకు నేను కోరే విషయం ఏంటంటే, మీరు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ వార్తాపత్రికలు ఆన్లైన్లో కానీ ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను. మరీ ముఖ్య విషయం ఏంటంటే, మాలాంటి మిషన్లు తయారు చేసే వాళ్ళు కూడా కొన్ని కొన్ని డిస్టిక్లో, కొన్ని కొన్ని ఏరియాలో, కొన్ని కొన్ని ప్రాంతాలలో ఏజెంట్లు బ్రోకర్లను పెట్టారు. సో వాళ్ళను కూడా మీరు నమ్మవద్దని కోరుతున్నాను. ఎవరైతే ఈ ఏజెంట్లు బ్రోకర్లకి ఒకవేళ మీరు మిషన్ కొన్నా వాళ్ళకు ఆ మిషన్ గురించి పూర్తిగా అవగాహన ఉండదు. ఏ మిషన్ రేపు భవిష్యత్తులో ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎక్కడ మిషన్ మీకు కొని పెట్టారో ఈ ఏజెంట్లు కానీ బ్రోకర్లు కానీ వాళ్ళకు పూర్తి మిషన్ మీద అవగాహన ఉండదు. కాబట్టి మీరు ఎక్కడైనా మిషన్ కొనదలుచుకుంటే, నా దగ్గరైనా ఎక్కడైనా మిషన్ కొనదలుచుకుంటే, మీరు డైరెక్ట్గా కంపెనీకి వెళ్ళి మిషన్ చూసుకొని మీకు ఏ ఏ ప్లేట్లు తయారవుతాయి, ఏ ఏ ప్లేట్లలో ఏ ఏ మెటీరియల్ పెట్టి తయారు చేసుకోవచ్చు అనేసి మీకు ఫుల్ 100% క్లారిటీ వస్తుంది. దయచేసి కొన్ని కంపెనీలు నియమించిన డిస్టిక్ జిల్లాలలో కానీ కొన్ని ప్రాంతాలలో కానీ మండలాలలో కానీ ఏజెంట్లను నమ్మి మీరు డబ్బులు కట్టి మోసపోవద్దు. ఒకవేళ మిషన్ కొన్నా భవిష్యత్తులో వాళ్ళకి ఏదైనా మిషన్ ప్రాబ్లం వస్తే ఏజెంట్లకి, బ్రోకర్లకి టెక్నికల్గా మిషన్కి ప్రాబ్లం గురించి అవగాహన ఉండదు. సో వాళ్ళు కంపెనీకి ఫోన్ చేసి చెప్తాము, కొన్ని రోజులు ఆగండి, వెయిట్ చేయండి, ఇలాంటి వాటికి మీరు నమ్మి డబ్బులు. మీరు మిషన్ నా దగ్గర కొన్నా, ఫోన్ కొన్నా, ఎక్కడ కొన్నా మీరు డైరెక్ట్గా వెళ్ళి మిషన్ లైవ్ డెమో చూసుకొని మీకు ఓకే సాటిస్ఫై అయితే 100% కొనండి. కంపెనీ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉంటారు, బాధ్యతగా ఉంటారు. సో ఇచ్చే అందరికీ ఇచ్చే సలహా, ఒకవేళ ఏ డిస్టిక్లో ఏ మూలలో ఉన్నా, ఎంత దూరం ఉన్నా, మనం మిషన్ అనేది ఒకసారే కొంటాము, మళ్ళీ మళ్ళీ కొనము. సో మీరు మిషన్ కొనే ముందర ఒక డైరెక్ట్ కంపెనీ వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని మిషన్ కొనండి. హ్యాపీగా ప్లేట్ తయారు చేసుకొని హ్యాపీగా బిజినెస్ చేసుకొని, సో మీకు వచ్చే ప్రతి ప్లేట్ మీద, మీకు వచ్చే ప్రతి ప్లేట్ మీద లీస్ట్ మార్జిన్ 10 పైసల నుంచి 15 పైసలు మాత్రమే ఉంటుంది. ప్రతి ప్లేట్ మీద లీస్ట్ మార్జిన్ 15 నుంచి 15 పైసలు మాత్రమే ఉంటుందని గ్రహించండి. సో ముఖ్యమైన విషయం ఏంటంటే, నాకు కొన్ని కాల్స్ రావాలి సార్, ఫలానా డిస్టిక్లో ఫలానా ఊర్లో మిషన్ చూపించడానికి, మిషన్ ఆపరేట్ ట్రైనింగ్ ఇవ్వడానికి 3000 రూపాయల నుంచి 5000 రూపాయలు డబ్బులు అడుగుతున్నారు. సో మీ దగ్గర అలాంటి ట్రైనింగ్ తీసుకోవడానికి, అలాంటి డెమో చూపించడానికి ఛార్జెస్ తీసుకుంటారంటే, మా దగ్గర అలాంటి డెమో అలాంటివి ఏమీ ఉండవు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో డెమో ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ట్రైనింగ్ ఉంటుంది. ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఉచితంగా డెమో ఉంటుంది. సో ఒకవేళ మీరు మిషన్ కొనదలుచుకుంటే, మీరు ఎక్కడైనా ఏ కంపెనీ అయినా కొనదలుచుకుంటే, మీరు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి మిషన్లు చూసుకొని, మీకు ఓపిక టైము అన్నీ ఉండి మిషన్లు చూసుకొని కొనండి. ఈ డిస్టిక్లలో, ఏ మండలాలలో, స్టేట్లలో ఉండే ఏజెంట్లను, బ్రోకర్లను నమ్మి డబ్బులు కట్టి మోసుకోవద్దు. అంటే ఉదాహరణకి 1-20 పైసలు సీట్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, 5 పైసలు పవర్ బిల్లు, 1-2 పైసలు
అంటే 1.25 షీటు, 5 పైసలు ట్రాన్స్పోర్ట్, 3 పైసలు పవర్ బిల్. అంటే 1.33 పైసలు ప్లేట్ తయారవుతే, 1.33 పైసలు ప్లేట్ తయారవుతే మనము 1 మినిమం 10-15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాలి. సో 1.33 పైసల నుంచి 1.35 పైసలు ప్లేట్ తయారైతే మనము 1.45 పైసల నుంచి 1.55, 1.60 అంటే మినిమం 10-15 పైసలు మినిమం 10-15 పైసలు పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను. సో మీరు ఏజెంట్లని బ్రోకర్లని కొన్ని కంపెనీలు మిషన్ యొక్క ఏజెంట్లు బ్రోకర్లని నమ్మి డబ్బులు కట్టి మోసుకోవద్దు. మీరు మిషన్ ఎక్కడ కొనదలుస్తుందో అక్కడ డైరెక్ట్గా వెళ్ళి మిషన్ చూసుకొని డెమో చూసుకొని మీకు నచ్చితే సాటిస్ఫై అయితే కొనండి, లేదంటే డ్రాప్ అవ్వండి. సో వచ్చే లాభాలు కూడా మినిమం 10-15 పైసలు మాత్రమే ఉంటుంది. సో మనము తీసుకున్న మిషన్ బట్టి 2000 నుంచి 8000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. లీస్ట్ మార్జిన్ 10 పైసలు పెట్టుకున్నా మనము 2000 ప్లేట్లు 3000 ప్లేట్లు అనుకున్నా 200 రూపాయల నుంచి 300 రూపాయలు అన్ని ఖర్చులు పోను మిగులుతాయి. సో తీసుకున్న మిషన్ బట్టి మనం గంటకి 300 నుంచి 500 ప్లేట్లు తయారు చేయవచ్చు. సో మనం యావరేజ్గా 300 ప్లేట్లు అంటే 10 గంటల్లో మనిషి 8 గంటలు 10 గంటలు పనిచేస్తారు కాబట్టి గంటకు 300 × 8 = 8 గంటలు అంటే 2400 నుంచి ప్లేట్ 3000 వరకు ప్లేట్ తయారు చేస్తాడు. సో మనం చేసే ఆపరేటర్ మీద ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఒకవేళ మీరు ఫోన్లో ఏదైనా డీటెయిల్స్ అడగదలుచుకుంటే, మీరు కంప్లీట్గా మిషన్ గురించి అవగాహన ఉంటే ఫోన్లో వివరాలు అడగండి, మీకు క్లియర్గా 1 గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తిగా ఎలాంటి అవగాహన లేకుండా మీకు నచ్చిన విధంగా అడిగితే కదా. సో మనము నేనే క్వశ్చన్ వేసుకొని నేనే మీకు ఆన్సర్ చెప్పాలంటే చాలా సమయంతో కూడుకున్న విషయం కాబట్టి మీరు కూడా మా పరిస్థితి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు మనకు 100 కొద్దీ కాల్స్ వస్తాయి కాబట్టి, సో మీరు పూర్తిగా మిషన్ గురించి అవగాహన తెచ్చుకొని మీరు అడగండి, క్వశ్చన్స్ అడగండి, మేము ఎంక్వైరీ చేయండి, మేము క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీకు ఒకవేళ పూర్తిగా అవగాహన లేకుంటే, మిషన్ల గురించి మీకు పూర్తిగా అవగాహన లేకుంటే, మీరు కంపల్సరీగా ఇలాంటి మిషన్ల గురించి మీకు పూర్తిగా అవగాహన లేకుంటే డైరెక్ట్గా మీరు వచ్చి మీరు మిషన్లు చూసుకొని విజిటింగ్ చేసి మీకు డెమో చూసుకొని మీకు ఏ మిషన్లు కన్వీనియంట్ ఉంటుందో, ఏ మిషన్లు మీకు కంఫర్ట్గా ఉంటుందో మీరు చేసుకోవచ్చు. మా దగ్గర మిషన్లు డెమో చూపించడానికి, మిషన్లు ట్రైనింగ్ ఇవ్వడానికి మేము ఎలాంటి సర్వీస్ ఛార్జ్ తీసుకోండి. మా దగ్గరకు వచ్చే ప్రతి కస్టమర్ చేతనే డైరెక్ట్గా వాళ్ళకి ఆపరేట్ చేపిస్తాను, వాళ్ళతోనే వారంటీ అంటారు. సో వారంటీ అంటే ఎలాంటి రీప్లేస్మెంట్ ఉండదు. మోటార్ ఫర్ ఎగ్జాంపుల్ వారంటీ అంటే మోటార్ చెడిపోతే, మోటార్ ఖరాబ్ అయితే, మోటార్ ప్రాబ్లం వస్తే రిపేర్ చేసిస్తారు. అది కూడా కంపెనీ వారంటీ మీద, అది కూడా వారం 10 రోజులు టైం ఉంది. గ్యారంటీ అంటే మీకు మోటార్ చేస్తే రీప్లేస్మెంట్ గ్యారంటీ. సో కొన్ని కంపెనీలు, మాలాంటి మిషన్ తయారు చేసే కంపెనీలు 1 సంవత్సరం వారంటీ, 2 సంవత్సరాల వారంటీ, 3 సంవత్సరాల వారంటీ అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు మా మోటార్ వారంటీ ఇచ్చినా కూడా, ఎన్ని సంవత్సరాలు స్పేర్ పార్ట్స్ వారంటీ ఇచ్చినా కూడా రిపేర్ చేయిస్తే మీకు మా దగ్గర కొన్న కస్టమర్లకు కానీ, మీరు అమ్మిన మిషన్ యొక్క కస్టమర్లకు కానీ ఈ డిలే ప్రాసెస్ లేట్ అవుతుంది, మనం సర్వీస్ కూడా లేట్ అవుతుంది కానీ. సో నేను గ్యారంటీ ప్రాసెస్ పెట్టుకున్నాను. నా దగ్గర మోటార్ చెడిపోతే రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది. నేను వాడే మోటార్ మనకు 1 HP మోటార్, 2 HP మోటార్, క్రాంప్టన్ మోటార్ బ్రాండెడ్ మోటార్ ఉంటుంది. ఈ మోటార్ చెడిపోతే రీప్లేస్మెంట్ గ్యారంటీ. గ్యారంటీ అంటే మోటార్ చెడిపోతే మళ్ళీ కొత్త మోటార్ ఇస్తాను, వారంటీ అంటే రిపేర్ చేస్తారు. ఈ వారంటీ అనేది అన్ని రకాల కంపెనీలు, అన్ని రకాల పేరుదారి కంపెనీలు వాడతారు. సో ఈ పాయింట్ కూడా గుర్తు. సో రేటు తక్కువ ఉన్న చోట క్వాలిటీ తక్కువ ఉంటుందని గ్రహించండి. రేట్ ఎక్కువ చోట ఉంటుంది బ్రాండెడ్ మోటార్లు కానీ బ్రాండెడ్ పార్ట్లు ఉంటాయని గ్రహించండి. ముఖ్యంగా చాలామంది కాల్స్ చేసి అడుగుతున్నారు, మీ దగ్గర చాలా రేట్ ఎక్కువ ఉంది, కొన్ని కంపెనీలు రేట్ తక్కువ ఉందంటే డబ్బులు పెట్టే కొద్దీ క్వాలిటీ ఉంటాయి, పిండి కొద్దిగా వచ్చేటట్టు డబ్బులు పెట్టే కొద్దీ క్వాలిటీ ఉంటాయి. మా దగ్గర ఎవరైతే మిషన్లు కొంటారో వారికి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, ఎనీవేర్ ఆంధ్రప్రదేశ్ డోర్ డెలివరీ, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, సో ఫ్రీ ఇన్స్టాలేషన్, ఫ్రీ హైడ్రాలిక్ ఆయిల్, ఫ్రీ కంట్రోల్ బాక్స్, ఫ్రీ స్విచ్ బోర్డు, స్విచ్ బోర్డు అలా ఉంటాయి అక్కడ దగ్గర, అక్కడక్కడ దగ్గర ఫ్రీ స్విచ్ బోర్డు అలా ఉంటాయి. సో ఇవన్నీతో పాటు మిషన్తో కొట్టే ఇలాంటివి మిషన్ ఫ్రీ బోర్డు, ఫ్రీ స్విచ్ బోర్డు, కంట్రోల్ బాక్స్ ఉంటాయి. మీరు మిషన్ కొనే ముందర కానీ పూర్తిగా వివరాలు తెలిసినా తెలియకపోయినా మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే డైరెక్ట్గా మా కంపెనీకి వచ్చి మిషన్స్ యొక్క మోడల్ చూసుకొని ఏ మోడల్ నచ్చిందో, మీకు ఏ మోడల్ నచ్చలేదో, సో దాన్ని బట్టి పాయింట్ ఏంటంటే
మీరు మా దగ్గర మిషన్లు ఆఫర్ చేయడానికి ట్రైనింగ్ చేయడానికి ఎలాంటి ఫీజులు ఉండవు, ఫ్రీగా మీతో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఫ్రీగా డెమో ఆపరేట్ చేయడం జరుగుతుంది, ఫ్రీగా మీతోనే మిషన్లో ఆపరేట్ చేసి ఏ ప్లేట్ తయారు చేసి ఎక్స్ప్లెయిన్ సెమినార్ మాదిరిగా ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ పాయింట్ని గుర్తుపెట్టుకొని ఈ వీడియోని అందరూ చూసినందుకు ధన్యవాదములు. సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీరింగ్ వర్స్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి అందరూ చివరి వరకు చూడండి. నేను ఇచ్చే మీ పేపర్ ప్లేట్ మిషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, రా మెటీరియల్స్ పేపర్ ప్లేట్కి సంబంధించిన రా మెటీరియల్ ఇన్ఫర్మేషన్ కానీ, డీటెయిల్స్ కానీ. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సో డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో. నా వాయిస్ వినిపోతుంది క్లియర్గా, మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి. సో ఇప్పుడు ఈ వీడియోని కంటిన్యూగా చివరి వరకు చూడవలసింది. పేపర్ ప్లేట్ సంబంధించిన ప్రైస్ కాస్ట్, పేపర్ ప్లేట్ సంబంధించిన ప్రైస్ లిస్ట్ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనము మార్కెట్లో ఉండే ప్లేట్స్ బఫే ప్లేట్స్, బఫే ప్లేట్ అనేది ఈ విధంగా ఉంటుంది. బఫే ప్లేట్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ బఫే ప్లేట్ ఏ కలర్లో ఉంటాయి, ఏ విధంగా ఉంటాయంటే గ్రీన్ కలర్ కానీ, మల్టీ కలర్ కానీ, సిల్వర్ కలర్. ఈ బఫే ప్లేట్స్ మార్కెట్లో మోస్ట్ డిమాండ్ అందుబాటులో ఉన్నాయి. ఈ బఫే ప్లేట్ అనేది మార్కెట్లో బాగా డిమాండబుల్ ఉండే ప్లేట్స్. సో ఈ బఫే ప్లేట్కి సంబంధించిన రా మెటీరియల్ షీట్లు ఏ విధంగా ఉంటాయంటే, ఈ బఫే ప్లేట్కి సంబంధించిన రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది. సో ఈ బఫే ప్లేట్కి సంబంధించిన రా మెటీరియల్ షీట్ మల్టీ కలర్ షీట్ ఇలా ఉంటుంది. సో మనకు పల్సడి పతలా ప్లేట్స్ ఎలా ఉంటాయి, సంబంధించిన రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది. సో ఈ బఫే ప్లేట్లు షీట్ అనేటివి మనకు ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు, ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లారిటీ ఇస్తాను. ఈ బఫే ప్లేట్స్ అనేటివి కంపల్సరీగా మనము మాన్యువల్ ప్రెస్ మిషన్లో కానీ, లేదు అంటే కానీ సెమీ ఆటోమేటిక్ మిషన్లో కానీ, సింగిల్ లైన్ మిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ లైన్ మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు. సో ఈ బఫే ప్లేట్లు మనకి మిషన్ కొన్న తర్వాత మనము ఎక్కడెక్కడ కొనాలి, ఎక్కడెక్కడ అమ్ముకోవాలి అనేసి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ బఫే ప్లేట్ షీట్ అనేది మనకి ఎంత కాస్ట్ పడుతుంది అంటే, అప్రాక్సిమేట్లీగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఈ బఫే ప్లేట్ అనేటివి మనకు మార్కెట్లో ఈ షీట్ వచ్చేసి 13x13 సైజ్ ఉంటుంది, థిక్నెస్ వచ్చేసి 80x85 జిఎస్ఎం ఉంటుంది. ఈ బఫే ప్లేట్ షీట్ అనేటివి మనకి ముఖ్యంగా పెళ్ళిలో ఫంక్షన్లో కానీ, మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ, శుభకార్యాలు కానీ అన్ని రకాలుగా వాడతారు. ఈ బఫే ప్లేట్ అనేటివి మనకి ఎక్కువగా సూపర్ మార్కెట్లో కానీ, చిన్న చిన్న కిరాణా షాపులో కానీ, హోటల్స్లో కానీ, ఇక్కడ ఎక్కువ మార్కెట్ డిమాండ్ ఉంటాయి, ఎక్కువ టెంపుల్స్లో కానీ, చర్చిలలో కానీ ఎక్కువగా వాడతారు. సో ఈ బఫే ప్లేట్స్కు మనకి ఎక్కువ ఇది ఈ ప్లేట్ సైజ్ వచ్చేసి 12x12 ఉంటుంది. సో ఈ ప్లేట్ తయారు చేసుకోవాలంటే ఈ రకమైన షీటు, ఈ బఫే ప్లేట్ రామెడీ షీట్ వాడాలి. ఈ షీట్ వచ్చేసి 13x13 ఉంటుంది. ఈ షీట్ని మనం ప్లేట్లో పెట్టి ప్రత్యేకంగా తయారు చేయగా ఇది ఇలా ఉంటుంది. ఈ షీట్ కాస్ట్ వచ్చేసి సుమారుగా మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని డిస్టిక్లో కొన్ని ఏరియాలో కొన్ని రేట్లు ఉంటాయి. సో అప్రాక్సిమేట్లీగా 1.25 నుంచి 1.35 ఈ బఫేట్ గ్రీన్ కలర్ షీట్ ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి 13x13 సైజ్ ఉంటుంది. ఈ సైజ్ వచ్చేసి మనకి 12x13x13, ఈ ప్లేట్ వచ్చేసి 13x13 ఉంటుంది. ఈ మల్టీ కలర్ ఈ ప్లేట్ వచ్చేసి మల్టీ కలర్ బఫే ప్లేట్ అంటారు. ఈ ప్లేట్ మనకి 12x12 సైజ్ ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి 13x13 షీట్ ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకి కొన్ని ఆంధ్రప్రదేశ్ కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో 1.25 నుంచి 1.35 మధ్యలో అమ్ముతారు. సో ఈ విధంగా ఈ ప్లేట్లు, ఈ షీట్లు వచ్చేసి మనకి ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు ఉంటాయి.